తెలిసి ఎన్నికల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నంలో మిమ్మల్ని అందర్ని కలుసుకుంటున్నది మొదటిసారి చిన్న చిన్న మన పొరపాట్ల వల్ల అతి విశ్వాసం వల్ల మరి ఒక మంచి రెడ్డిని కోల్పోయినారు మాల్ రెడ్డిని తెచ్చుకున్నారు ఇక్కడ మంచి రెడ్డి ఓడిపోయి ఉన్నాడు ఈ మాల్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఈ మాల్ రెడ్డిని తెచ్చుకుంటే ఆయన ఏం చేయాలో గదే చేస్తాడు ఇ మీకేం చెప్పాలా నేనేం చెప్పాలా క్రషర్లు రైస్ మిల్లులు లారీలు ఏది ఇడిచిపెట్టడం అయితే లేదు పైన వాళ్ళు ఎట్లున్నారో కింద వాళ్ళు అట్లే ఉన్నారు పైన రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో కింద మాల్ రెడ్డి కూడా అట్లే ఉన్నాడు వాస్తవ గోల్మాల్ రెడ్డి మాల్ రెడ్డి కాదు గోల్మాల్ రెడ్డి అని చెప్తున్నారు ఇంటికెళ్ళి ఒకటి మాత్రం పక్క పోటీ పడితే ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరంగా పోటీ పడాలి ఎందుకంటే మీకు తెలుసు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో మంత్రిగా పక్కకు మహేశ్వరంలో సబితక్కున్న కిషన్ రెడ్డి గారి మీద ప్రేమతో మీ మీద ప్రేమతో సబితక్క కూడా ఒక్కసారి కూడా వద్దనలే కలెక్టరేట్ రంగారెడ్డి ఎక్కడ పెట్టాలి అంటే తీసుకొచ్చి కొంగర్ కలాన్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు సబితక్క కావాలంటే స్వార్థంతో అడగొచ్చు లేదండి మా కాడ పెట్టాలని అడగొచ్చు కానీ అనలేదు ఎన్నడూ అడ్డుపడలేదు తప్పకుండా ఇబ్రహీంపట్నం కూడా బాగుపడాలి మా జిల్లా మొత్తం బాగుపడాలని చెప్పి అక్క కూడా మాట్లాడింది అదే విధంగా ఫాక్స్కాన్ పరిశ్రమ వచ్చినప్పుడు అంత పెద్ద పెట్టుబడి 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒకటే ఆలోచన చేసినాం ఇబ్రహీంపట్నంలోని యువతకు మహేశ్వరంలోని యువతకు రంగారెడ్డి జిల్లాలోని యువతకు పక్కనే ఉండే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యువతకు అందరికీ లాభం కావాలి తెలంగాణ పిల్లలకు లాభం కావాలి లక్ష మందికి కొలువులు రావాలని చెప్పి భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఇచ్చే ఒక ప్రైవేట్ పెట్టుబడిని మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి తెచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారికి మన కిషన్ రెడ్డి గారికి మన సబితక్కకే దక్కుతున్నది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పరిశ్రమలు ఒక్కటే కాదు ఎన్నో రకాల ఇతర కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిలో కిషన్ రెడ్డి గారు ఎన్నడూ కలిసినా గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ మంత్రిని కలిసినా ఆయన అడిగేది ఒకటే ఒక్కటంటే ఒక్కరోజు కూడా వ్యక్తిగతమైన పని అడగలే అన్నయ్యో నాకు ఈ ఫలానా పని చేసి పెట్టు నాకు 2 పైసలు లాభం అవుతుంది అనే మాట కిషన్ రెడ్డి గారి నోట్లోంచి నేను ఎన్నడూ కూడా ఇన్లే కేవలం మా నియోజకవర్గం మా తుర్కయాంజల్ మున్సిపాలిటీ మా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లేకపోతే మా ఈ మండలము ఆ ఊరు ఇదే తప్ప ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా వ్యక్తిగతమైన స్వార్థం కోసమో వ్యక్తిగతమైన లాభం కోసమో కాకుండా నియోజకవర్గం కోసమే అహర్నిశలు ఆలోచించి ఇక్కడే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీకు అందుబాటులో ఉన్న మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు సరే అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని జరుగుతుంటాయి ఈయనగాచి నకలపాలు చేసినట్టు మరి చక్కటి తెలంగాణను ఇవాళ మంచి కలెక్టరేట్లు కట్టి ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమలు తెచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేసి శరవేగంగా ముంగటికి తీసుకుపోయే తెలంగాణలో ఇప్పుడే మల్లేశన్న చెప్పినట్టు తుపాకి రామును మాటల లెక్క కొంతమంది ఏం కావాలిస్తే అది చేస్తామని చెప్పి 4 డైలాగులు కొట్టి మొత్తానికి ప్రజలను ఏదో రకంగా నమ్మించి అడ్డగోలు హామీలు ఇచ్చి చివరికి ఈరోజు గద్దెనికి కూర్చున్నారు ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దసరా సమ్మేళనం ఊళ్ళల్లో దసరా పండుగ మొన్న చేసుకున్నాం కానీ ఈసారి బతుకమ్మ బతుకమ్మ లెక్కుండేనా బతుకమ్మకు చీరలు వచ్చినాయా దసరాకు రైతు బంధు పడ్డదా రుణమాఫీ అయ్యిందా భూముల ధరలు పడ్డాయా లేదా ఇక మరి దసరా దసరా లెక్క ఎట్లుండాలి ఆడ దసరా పండుగ అంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ పిల్ల పాపలతోని కుటుంబాలను మొత్తం ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు దేశ విదేశాల్లో అందరూ ఒక కాడికి వచ్చి ఊళ్ళలకు పోయి జమిచెట్టు కాడికి పోయి పాలబిట్టను చూసి మొత్తం ఊరంతా కలిసి దావత్ చేసుకునే కులాలకు మతాలకు అతీతంగా దావత్ చేసుకునే పండుగ దసరా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దసరా దసరా లెక్క లేదు బతుకమ్మ బతుకమ్మ లెక్క లేదు గణేష్ పండుగ లెక్క లేదు ఏమైంది ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మొన్నటిదాకా ఏమనుకున్నారు అందరూ ఏమున్నది మొత్తం ఆటోమేటిక్గా నడుస్తున్నది ఎవరున్నా ఏమవుతుంది ఏం ఫరక్ పడుతుంది 2 సార్లు వాళ్ళకి ఇచ్చినాం కదా ఒకసారి వీళ్ళకిత్తే ఏమవుతుంది అనుకోని కొంతమంది 2 సార్లు ఇచ్చినాం కదా బిడ్డ మీకు ఈసారి వీళ్ళకి ఇస్తామని చెప్పి ఉత్తగనన్న మంచుకున్న దాన్ని ఆయన చెడగొట్టుకున్నాం ఏమన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు 2 సార్లు కాదు 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధులు వేయాలన్నాడు అన్నాడా లేదా యాది మర్చిపోయినాయి మీరు యాది మర్చిపోతే వీడియో పంపిస్తే బంటికి వాడు మీకు పంపిస్తాడు 2 పంటలకు కాదు 3 పంటలకు వేయాలన్నాడు
రేవంత్ రెడ్డి. ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తానన్న ముఖ్యమంత్రిని చేస్తే అన్నాడు రొమ్ము గుద్దుకొని. మరి అలా ఆ 10,000కే దిక్కులేదు. ఆఖరికి నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సావు కబురు చల్లగా చెప్పిండు. మొన్న వానకాలం పైసలు ఎప్పుడెత్తవా అని అడిగిండు. వానకాలం పోయింది, నాట్లు వేసే టైంలో పడుతుండే. మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు ఫోన్లు టింగు 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 అంటుండే, ఖాతాల పైసలు పడుతుండే. ఇప్పుడు నాట్లు కాదు, కోతలైపోతున్నాయి. కోతలైపోయేటప్పుడు కూడా పైసలు దిక్కులేవు. అరే ఏమయ్యారా బై, నాట్లప్పుడు కాపోయిన కోతలప్పుడు అన్నయ్యారా? రైతు బంధు ఏమాయంటే మంత్రి గారు ఏమన్నారు ఎరికేనా, ఇక ఈ ఖరీఫ్, ఖరీఫ్ అంటే వానకాలం, ఇక వానకాలం పైసలు లేవు, మేము ఎగ్గొడుతున్నాం, మేము మాట తప్పుతున్నాం, మేము పూర్తిగా సిగ్గులేని వాళ్ళం అని చెప్పేసాడు. మొన్నటిదాకానేమో 3 పంటలకు ఇవ్వాలన్న సిపాయిలు, 2 పంటలకు కాదు 3 పంటలకు నరికిన సిపాయిలు, మొన్నటిదాకా 10,000 కేసీఆర్ బిచ్చమేస్తుండని మాట్లాడి నేను 15,000 వేస్తా అని చెప్పినోడు, ఇవాళ ఆ 10,000 వేసే ముఖం కూడా లేకుండా పోతే మరి దసరా దసరాలకి ఎట్లుంటుంది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు, సరే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎట్లాగూ, బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి, మనం ఎట్లాగూ కొట్లాడతాం, కానీ మిగతా రైతు సంఘాల గొంతులు ఎందుకు మూగబోయినాయి నేను అడుగుతున్నా. ఒకప్పుడు ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టుల జోరు బాగుండే, మరి వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇప్పుడు మాట్లాడతలేరు. రైతుల తరఫున, రైతు కూలీల తరఫున మాట్లాడవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయినారని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రైతులనే కాదు రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది. ఏమన్నాడు అన్నాడు, భూ యజమానులకే కాదు కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డాయా మరి కౌలు రైతులకు పైసలు? కౌలు రైతులకే కాదు రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. పడ్డాయా? రైతులకు ఏ వడ్లు వండించినా, ఏ పంట వండించినా 500 రూపాయల బోనస్, కింటాల్కు 500 బోనస్. వచ్చినాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ కాదు, రైతు బంధు దిక్కులేదు, కౌలు రైతుల అడ్రస్ లేదు, రైతు కూలీల జాడ లేదు, 3 పంటలను మొగోడు ఇవాళ ఎక్కే విమానం దిగే విమానం అని ఢిల్లీకి ఓడు వచ్చుడు 25 సార్లు అయింది, 25 పైసలు కూడా తెచ్చిన పాప అనవోలే. ఇక గిసొంటోని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటే దసరా, బతుకమ్మ పండుగలు, తెలంగాణ బతుకు మొత్తం ఆగం అయ్యింది. ఒక రైతులే కాదు, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, ఎందుకంటే టీవీలలో చూపెడతలేరు, సోషల్ మీడియాలో మీరు ఇప్పటికే చూస్తున్నారు, అశోక్ నగర్లో హైదరాబాద్లో పిల్లలు పోటీ పరీక్షలకు తయారైతా ఉంటారు, అక్కడ అన్ని సెంటర్లు కానీ ఉన్నాయి. ఎలక్షన్లకు ముందు కరెక్ట్గా ఇదే టైంలో, దసరా టైంలో రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి అశోక్ నగర్కి పోయిండు, పోయి వాళ్ళకి చెప్పిండు పిల్లలకు, కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టుండ్రి, నేను 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా, 2 ఉద్యోగాలు ఉడగొడితే అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఒకటే సంవత్సరంలో, మొదటి సంవత్సరంలో 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి వాళ్ళు వీళ్ళు కాదు, రేవంత్ రెడ్డి కూడా కాదు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. మరి ఏమా ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, 11 నెలలు నడుస్తున్నది, ఇంకో 10 రోజులు అయితే 11 నెలలు కూడా నిండుతాయి, 12 నెలలు అడుగు పెడుతుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఇచ్చిండు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు రాలే కానీ ఇద్దరికి మాత్రం ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఉద్యోగం వచ్చింది ప్రతిపక్ష నేత అని, ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు, మీరు రిజర్వేషన్లను కూడా తుంగలో దొక్కుతున్నారని చెప్పి ఆ పిల్లలు, గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్లో కదం దొక్కుతూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మీరిచ్చిన GO నంబర్ 29 వల్ల అన్యాయమవుతున్నది. ఓపెన్ కోటాల ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మేము పోటీ పడద్దా, మాకు అర్హత లేదా అని ఆ పిల్లలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద ఇవాళ లాఠీలతోని పొల్లు పొల్లు కొడుతూ ఉన్నది ఈ ప్రభుత్వం. నేను దయచేసి మా పోలీస్ సోదరులను కూడా అంటా ఉన్నా, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు ఎవరైతే ఇవాళ పిల్లల్ని కొడుతున్నారో మర్చిపోకుండ్రి. ఆ పిల్లలకెళ్ళే రేపు మీ బాసులు వస్తారు, కొత్త డిఎస్పీలు అందులోకెళ్ళి వస్తారు, కొత్త ఎస్పీలు అందులోకెళ్ళి వస్తారు, అందులోకెళ్ళే ఆర్డీఓలు వస్తారు, వాళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్లు, మర్చిపోకుండ్రి. వాళ్ళు కూడా కాగితాలు రాసుకుంటుర్రట, ఎవరోళ్ళు కొడుతుర్రు. కాబట్టి జాగ్రత్త, ఎందుకంటే ప్రభుత్వాలకు ఇటువంటి దొంగ ప్రభుత్వాలు, దొంగ మాటలు చెప్పే ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండయి. 2-3 ఏళ్ళు పెద్ద పెద్ద నియంతల్నే చూసినాం, గీళ్ళెంతా